ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ ఈరోజు హైదరాబాద్లోని అల్వాల్ ఏరియాలో ఉన్నాం. ఎంజాల్ ఏరియా అనమాట ఇది. సో మన హరివాస్తు వీడియోస్ చూసి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళు ఈరోజు మనకు ఒక సైట్ చూపించడం జరిగిందనమాట. అసలు మన వీడియోస్ చూసి అసలు 90 డిగ్రీస్కి సంబంధించిన ప్లాట్కి సంబంధించి ఆయన ఏం చెప్తున్నారు, దాంతోపాటుగా సెంటర్ ద్వారానికి సంబంధించిన రహస్యం ఏం చెప్తున్నారు, గత 25-30 సంవత్సరాలుగా ఈశాన్య ద్వారం అనే ఒక దరిద్రమైన ఇంటి లోపల ఉంటే ఎట్లాంటి నష్టాలు అది కలిగిస్తుంది, వీటికి సంబంధించిన సమాచారం ఆయన ఏం చెప్తారు, ఈరోజు ఒకసారి మనం విందాం. మన ప్రేక్షకులందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట, ఒకసారి చెప్పండి. అసలు 90 డిగ్రీస్కి సంబంధించి ఇక్కడ మేము ఒక గత 6 నెలల నుంచి మాకు 90 డిగ్రీస్ ఉన్న ఇల్లు, 90 డిగ్రీస్ ఉన్న ఇల్లు కావాలని ఆ ప్లాట్ 6 నెలల నుంచి వెతుకుతున్నాను. ఆ 6 నెలల నుండి వెతికిన తర్వాత మాకు ఒక ప్లాట్ దొరికింది. అయితే ఇంతకుముందు మేమున్న ఈశాన్య ద్వారంలో ఉన్న ఇంటిని మాకు ఏది సాటిస్ఫాక్షన్ లేదు. మాకు ఒక సంతోషంగా ఉండడం కానీ అలాంటిది ఆ ఇంట్లో అసలే లేదు. అందువల్ల మేము ఇది వెతికి తీసుకొని ఈ హరివాస్తు అనే ఛానల్ చూసి దానికి సంబంధించిన ఆ హరివాస్తుకు సంబంధించిన ఆ డీటెయిల్సే మాకు కావాలని అది చూసి అతన్ని పిలిపించడం జరిగింది. హరిగారు వచ్చారు, చూశారు ప్లాటు, చూసి చాలా బాగుంది, మీరు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. అయితే నేను ఒకటి చెప్తాను, ఈశాన్య ద్వారం దరిద్రం అని మీరు ఎట్లా చెప్తారు, మీకు ఏమైనా అనుభవం ఉందా? ఈశాన్య ద్వారం వల్ల ఏ సాటిస్ఫాక్షన్ ఉండదని హరిగారి ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన చెప్పేటి అన్నీ మాకు జరిగిన విషయాలన్నీ సేమ్ అనిపించాయి. అంటే రియల్ టైంలో మీకు జరిగాయి. అంటే సెంటర్ డోర్ మంచిగా ఉందని మీరు ఎట్లా చెప్తున్నారు? మరి సెంటర్ డోర్ ఎందుకు మంచిగా ఉంది అని చెప్తున్నానంటే, ఇంతకుముందు మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు కట్టిన ఇల్లు ఛత్రసాల భవంతి, దానికి బ్రహ్మస్థానం ఉంది, ఛత్రసాల భవంతి సెంటర్ డోర్. నాలుగు ద్వారాలు ఉన్నాయా? నాలుగు ద్వారాలు ఉండే, కానీ మా పెదనాన్న మా నాన్న పంచుకున్నప్పుడు ఆయనకు సగం పోయింది. అప్పటి నుంచి సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక ఇంటిని 2 ముక్కలు చేస్తే ఏమైతుంది? అయిందా నేను చెప్పింది? అదే అయింది. ఒక ఇంటికి ప్రాణం పోసిన తర్వాత 2 ముక్కలు చేస్తే ఆ ప్రాణం అనేది సగానికి సగం నరికేసినట్టు, ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకా మీ అనుభవం ఏమైనా చెప్తారా? మాకు ఆ ఇంట్లో సాటిస్ఫాక్షన్ లేకనే మేము ఈ ప్లాట్ తీసుకొని మీకు చూపించడం జరిగింది. ఓకే, మీరు చూపించి ఇది చాలా బాగుంది, ఇందులో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని మీరు చెప్పారు. ఓకే, సో భూమి శుద్ధి ఇవన్నీ చేసుకొని మాత్రమే చేయాలని కూడా మీకు చెప్పాను, గుర్తుంది కదా? రైట్. ఇంకా ఏమైనా చెప్తారా పాయింట్స్? మా ఛానల్ చూడడం వల్ల ఏమైనా బెనిఫిటా, లాసా ఏంటి? హరిగారి వాస్తు యూట్యూబ్ ఛానల్ చూడటం వల్ల అసలు సోమసూత్రం అంటే ఏంది, బ్రహ్మసూత్రం అంటే ఏంది, బ్రహ్మస్థానం అంటే ఏంది, ఇవన్నీ మాకు తెలిసిన తర్వాతనే మీది చూసుకోవడం జరిగింది. అసలు నేను చెప్పేవన్నీ నిజమేనా? నిజమేనా అంటే ఇది నిజమేనా అనడానికి కారణం ఏంటంటే, నిజమేనా అని అనడానికి మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు అంటే మా నాన్నగారితో ఉన్న ఇల్లు, అది ఛత్రసాల భవంతి సెంటర్ డోరు బ్రహ్మస్థానం ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నట్లు మేము సుఖశాంతులతో ఉన్నాం. ఆ ఇల్లు ఎప్పుడైతే గోడ కట్టిండ్రు, గోడ మధ్యలో గోడ కట్టిండ్రో, అప్పటి నుంచి మా అది పతనం స్టార్ట్ అయింది. సో ఒకళ్ళు అభివృద్ధి కావచ్చు, లేదంటే ఇద్దరు మైనస్ కావచ్చు, ఒకళ్ళు చనిపోవచ్చు, ఒకరికి పిచ్చి లేవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వాస్తవం. సో ఒక ఇంటిని 2 ముక్కలుగా నరకవచ్చా? వాస్తు పురుష శక్తిని గనక మీరు నరికేస్తే 100% ఆ ఇండ్లు చనిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయకండి. సో ఇలాంటి ఎన్నో అనుభవాలు మీరు మాతో షేర్ చేయాలనుకుంటే ఒక స్మాల్ వీడియో, ఒక 1 మినిట్ వీడియో తీసి మా ఛానల్కి, మా ఛానల్ యొక్క వాట్సాప్కి కూడా మీరు పంపించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.